సరిగ్గా 15 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతుండటంతో రాష్ట్రం మొత్తం ఎన్నికల ప్రచారాల హోరుతో మోతక్కిపోతుంది. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్న ఈ ఎన్నికలలో రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్లో మునిగిపోయినా కూడా చంద్రబాబు తన 40 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ప్రజా శ్రేయస్సు కోసం ఒక కూలీలాగా పనిచేశాడు. అనేక సంక్షేమ పథకాలతో జనాల్లో దూసుకుపోయి మళ్లీ మాకు చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని ప్రతి సామాన్యుడు కోరుకునేలా చేశాడు బాబు. ఇటీవల ప్రముఖ సంస్థలు నిర్వహించిన అనేక సర్వేలలో కూడా తెలుగుదేశం పార్టీ మరోసారి అఖండ విజయం సాధించడం ఖాయమని చెబుతున్నాయి. గడిచిన ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన చంద్రబాబు 2019 ఎన్నికలకు గాను విడుదల చేసిన మేనిఫెస్టో ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టిస్తున్నాయి. అందులో ఒక వైద్య రంగానికి ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అత్యద్భుతం అని చెప్పుకోవాలి. అందులో మొట్టమొదటిది ఆరోగ్య రక్ష బీమా పథకం. దీని గురించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కాలంలో మధ్యతరగతి కుటుంబాలు ఏదైనా ఆరోగ్య సమస్య లాంటి ఇబ్బందులు ఎప్పుడు ఎదురవుతాయో చెప్పలేం. వేలకు వేలు డబ్బులు దారబోసి చికిత్స చేయించుకునే స్తోమత లేక చనిపోయిన కుటుంబాలు ఎన్నో మన రాష్ట్రంలో ఉన్నాయి. అలాంటి మధ్యతరగతి కుటుంబాలు చంద్రబాబు నాయుడు వరాలు కురిపిస్తూ 100 రూపాయలకే హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తూ ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఏడాదికి 1200 రూపాయలతో 1044 జబ్బులకు 2 లక్షల బీమాని కల్పించారు బాబు. 400 ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్ లో ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు 65950 కాగా లబ్ధి పొందిన వారు 1,66,336 మంది. దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు ప్రవేశపెట్టని పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మంది ప్రాణాలను రోగాల నుండి కాపాడి వాళ్ళ పాలిట దేవుళ్లా తయారయ్యాడు చంద్రబాబు. ఇప్పుడే అదే పథకాన్ని మళ్లీ రాబోయే 5 సంవత్సరాల్లో కొనసాగించబోతున్నాడు. మాటలు మాట్లాడే నాయకుడు కాదు, చేతలలో చేసి చూపించే నాయకుడు చంద్రబాబు అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.